అక్కడ వరద బాధితులకు చేయూత అందించేందుకు జనసేన చర్యలు చేపట్టింది తిరుపతి నుంచి యాభై లక్షల రూపాయలు విలువ చేసే నిత్యవసర వస్తువులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతున్నట్లుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు విజయవాడ వరద బాధితులకు సహాయంగా తిరుపతి నుంచి జనసేన నాయకులు అలాగే జనశక్తి కార్మిక సంఘం తరఫున కూడా పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు దీంట్లో భాగంగానే నిత్యావసర వస్తువులను వరద బాధితులకు అందించాలని పెద్ద పీటగా వేసుకొని అదే ప్రధాన అంశంగా తీసుకొని తిరుపతి ఎమ్మెల్యే ఆధ్వర్యం అలాగే ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ద్వారా కూడా వీటి సేకరించి విజయవాడకి పంపించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపు యాభై లక్షల వరకు విలువ చేసే సామాగ్రిని అక్కడ బాధితులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ట్టు తెలుస్తుంది మనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసనారాయణ సార్ ప్రధానంగా వరద బాధ్యతలకు ఎలాంటి సహాయం అందించబోతున్నారు ఏ మేరకు ఈ సహాయం అందిస్తారు గత విపత్తు ఆంధ్ర రాష్ట్రంలో నడిబడ్డలో విజయవాడ ప్రాంతంలో వరద బాధ్యతల సహాయార్థం నిధి కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనశక్తి ట్రేడ్ యూనియన్ వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా అదేవిధంగా చాలా యూనియన్లు కూడా ఈరోజు తిరుపతికి ముందు వచ్చి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి రైస్ ట్రేడర్సు వెండర్సు ట్రేడ్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రూపులుగా వచ్చి దాదాపు నలభై నుంచి యాభై లక్షల వరకు వస్తువులు సేకరించడం జరిగింది ఇది మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో విజయవాడకు వెళ్ళి వరద బాధితులకు ఇవన్నీ మన యువ యువనాయకుడు ఆర్ అనే మదన్ గారి నాయకత్వంలో ఇవన్నీ సేకరిస్తున్నాడు నాలుగైదు రోజులుగా ఇవన్నిటిని కూడా రెండు రోజుల్లో యాభై లక్షలకు చిలుక వరకు విలువ చేసే వస్తువుల సామాగ్రిని అన్నిటిని కూడా వరద బాధితులకు దగ్గరుండి నాలుగు రోజులు అందించడానికి ముఖ్య ధ్యేయంగా పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా తిరుపతి నియోజకవర్గం నుంచి తిరుపతి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వివేదిక వినించి వరద బాధితులకు సమర్పించడం ఖచ్చితంగా జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నా జనశక్తి ట్రేడ్ యూనియన్ తరఫున అంటే ఎలా మీరు ఎలాంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్ళబోతున్నారు ప్రస్తుతం నిత్యావసర సరుకులు అలాగే భవిష్యత్తులో ఎలా కార్యాచరణ చేయబోతున్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా మీ ప్రైమ్ నైన్ మీడియాకి నమస్కారాలు ఈరోజు మా తిరుపతి ఎమ్మెల్యే మా జనసేన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి వారి చేతుల మీదుగా జనశక్తి ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా అలహరి సుధాకర్గా మేము మా జనసేన అధ్యక్షులు అశోక్ గారు మిగతా నాయకులతో కలిసి ఈరోజు వారి చేతుల మీదుగా విజయవాడకి మన మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ గారికి అందించే విధంగా వారి చేతి వాళ్ళని కోరగానే వచ్చినందుకు వారికి ముందుగా మీకు ధన్యవాదాలు అనగారు అదేవిధంగా మేము జనసేన ట్రేడ్ యూనియన్ తరఫున ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సేవా కార్యక్రమాలు కూడా భాగం భాగస్వాముగా పంచుకునే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు సాయం అందించి మాకు అందిన సాయం ప్రకారంగా రైస్ బ్యాగులు ఆల్మోస్ట్ రెండు వందల బ్యాగుల వరకు కూడా ఈరోజు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా విజయవాడ పంపించడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి శ్రీనివాస్ గారికి మా జనసేన ట్రేడ్ యూనియన్ అభ్యర్థులకి ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు జనసేన పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు వరద బాధ్యతలు విజయవాడలో అలాగే మిగతా ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందించేందుకు దాదాపు యాభై లక్షలు విలువ చేసే సామగ్రిని అందజేసేందుకు తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు మదన్ మోహన్ ఇప్పటికే ప్రణాళిక రూపొందించి వాటిని సేకరించడం జరుగుతుంది దశల వారీగా వీటిని విజయవాడకి పార్టీ కార్యాలయానికి చేర్చి అక్కడి నుంచి బాధ్యతలకు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ అలాగే జనశక్తి కార్మిక సంఘం నాయకులు చెప్తున్నారు ఈ ఇలాంటి కొనసాగితే వరద బాధితులకి తెలు జనసేన కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది తమ జనసేన జన సైనికులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని చెప్పే ప్రయత్నం అయితే బలంగా చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది కెమెరా పర్సన్ అరుణ్ హరిబాబు